యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానములను గురించి మనం ధ్యానిస్తున్నాం. లూకా సువార్త 6:39 యేసు ప్రభువుల వారు ఈ విధముగా అంటూ ఉన్నారు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. మనము ఎలాంటి గ్రుడ్డితనమును కలిగి ఉన్నాం? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 గ్రుడ్డితనాలను గురించి దేవుని వాక్యము తెలియజేస్తోంది. మొదటి గ్రుడ్డితనమును గురించి మనం చూసినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2:4:4 అంటూ ఉన్నాడు, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తున్నటువంటి మొదటి గ్రుడ్డితనం అన్నటువంటిది ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా అపవాది కలుగజేసేటువంటి గ్రుడ్డితనము. అయితే దేవునికి స్తోత్రం, యోహాను సువార్త 1:5 నిజమైనటువంటి వెలుగును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతోంది. ఆ నిజమైనటువంటి వెలుగు ఏమి చేస్తుందంటే ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అయితే మానవులకు గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు నిజమైనటువంటి వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన గ్రుడ్డితనముగా ఉన్నటువంటి ఆ యొక్క మనోనేత్రములను ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును ఇంకా మన సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, యేసు చేత ఇంకా నీ జీవితము వెలిగించబడకుండా ఉంటే నీవు గ్రుడ్డితనములో ఉన్నావు, తప్పకుండా గుంటలో పడిపోతావు. కాబట్టి యేసును నీవు తెలుసుకోవాలి. యేసు చేత నీ జీవితము వెలిగించబడాలి. యేసు చేత నీ జీవితము వెలిగించబడాలంటే యేసు ప్రభువు నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమునందు విశ్వసించాలి. ఆ విధముగా నీవు ప్రార్థన చేస్తే నీవు రక్షింపబడుతావు. రక్షింపబడినటువంటి నీ జీవితము యేసు చేత వెలిగించబడినటువంటి జీవితం. ఒకవేళ నీవు నేను చక్కగా చూడగలుగుతున్నాను కదా అని నీ నేత్రములను బట్టి నీవు అనుకొని ముందుకు వెళుతూ ఉంటే నీ యొక్క ఆత్మ నరకం అన్నటువంటి గుంటలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. లేకపోతే నీవు గ్రుడ్డితనములో ఉంటూ యేసును అంగీకరించినటువంటి లోక సంబంధమైనటువంటి సిద్ధాంతములను పట్టుకొని నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్న నీవు నరకం అన్నటువంటి గుంటలో పడేటువంటి ప్రమాదం ఉంది. యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఏ వ్యక్తి బోధించిన ఏ మంచి సిద్ధాంతము ఉన్నప్పటికీ ఏది కూడా గుంటలో నుండి నిన్ను తప్పించలేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మానవులందరికీ కూడా వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు. ఒకవేళ ఇంకా ఈ గ్రుడ్డితనములో నీ ఉంటే యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన చేత నీ జీవితము వెలిగించబడాలి. నీ మనోనేత్రములు వెలిగించబడాలి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 1:5 అన్నాడు, ఇప్పుడు మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి. మీరు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు గనుక మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి. రెండవ గ్రుడ్డితనమును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, యేసును సొంత రక్షకునిగా అంగీకరించాం, మన యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అయితే వెలిగించబడినటువంటి మనోనేత్రములు ఇప్పుడు ఒకవేళ నీవు చీకటిలో నడుస్తూ ఉంటే గ్రుడ్డివాణివిగానే ఉన్నావు. నీ మనోనేత్రములైతే వెలిగించబడ్డాయి, అయితే
నీ జీవితం అన్నటువంటిది ఒకవేళ దేవుని వాక్యపు వెలుగులో ముందుకు వెళ్ళకపోతే నీవు ఇంకా గ్రుడ్డితనములో ఉన్నావు. మనం చూసాం ప్రాక్టికల్గా ఒక మనిషి రెండు పరిస్థితులలో గ్రుడ్డివాణిగా ఉంటాడు. ఒకటి, ఆ వ్యక్తి కంటి చూపు లేనివాణిగా ఉన్నప్పుడు గ్రుడ్డివాడే, లేకపోతే ఆ వ్యక్తి చీకటిలో ఉన్నప్పుడు ఆయన కంటి చూపును కలిగి ఉన్న ఆ వ్యక్తి గ్రుడ్డివాడే. ఎందుకంటే చీకటిలో ఆయన ఏమీ చూడలేడు. ఒకవేళ నీ జీవితంలో యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ మనోనేత్రములు ఆయన వెలుగు చేత వెలిగించబడి ఉండవచ్చు. అయితే కూడా ఒకవేళ నీవింకా చీకటిలోనే ఉంటే నీవు గ్రుడ్డితనమును కలిగినటువంటి వాడవని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:11 దేవుని వాక్యము సెలవిస్తుంది, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. మొదటి గ్రుడ్డితనమైతే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కలుగ చేయుట వలన కలిగినటువంటిది. అయితే యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి తరువాత మరొక గ్రుడ్డితనములోనికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పుడంటే దేవుని జీవ వాక్యమైనటువంటి వెలుగును విడిచిపెట్టి ఒకవేళ నీవు చీకటిలోనే నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళితే ఆ చీకటి నీ కన్నులకు గ్రుడ్డితనాన్ని కలుగ చేస్తుందని దేవుని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథంలో లవదికయ సంఘముతో దేవుడు అంటున్నాడు, నీవు గ్రుడ్డివాడవు, ఎందుకంటే నీ జీవితము చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు, నీ జీవితము నులివెచ్చని జీవితం. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించావు, రక్షింపబడ్డావు, క్రైస్తవుడని చెప్పుకుంటూ ఉన్నావు, అయితే నీ జీవితంలో దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం కనిపించడం లేదు. యేసును అంగీకరించినప్పటికీ ఇంకా లోకానుసారంగానే నీ జీవితం ఉంది. కాబట్టి నీవు గ్రుడ్డివాడవని దేవుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి గ్రుడ్డితనములో మన జీవితాలు ఉంటున్నాయో పరిశీలన చేసుకోవాలి. యేసును అంగీకరించినటువంటి మన జీవితాలు చీకటి చేత గ్రుడ్డితనము కలగకుండా ఆ జీవపు వెలుగులోనే మన జీవితాలు ముందుకు కొనసాగాలంటే అపొస్తలుడైనటువంటి పేతురు ఆయన రాస్తున్నటువంటి 2:5 నుండి మనము చూస్తే ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఆయన 9వ వచనంలో అంటున్నాడు, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఇక్కడ పేతురు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని గురించి కాదు, యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని గురించే. ఎవరైతే ఒకప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత చేత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేయబడి గ్రుడ్డితనములో ఉన్నారో వారు యేసును అంగీకరించుట ద్వారా వారి మనోనేత్రములు వెలిగించబడ్డాయో వారిని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. 8 విషయాలు ఇక్కడ పేతురు చెబుతూ ఉన్నాడు. ఇవి మీ ఆత్మీయ జీవితంలో మీరు అమర్చుకొనకపోతే, ఇవి మీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండకపోతే మీరు గ్రుడ్డివారే. ఆయన చెబుతున్నటువంటి ఈ యొక్క 8 విషయాలను కూడా మనము చూసినట్లయితే ఈ 8 విషయాలు కూడా యేసు ప్రభు వారి జీవితంలో అమర్చబడి ఉండుట మనం చూస్తాం.
యేసు ప్రభు జీవితంలో ఈ ఎనిమిది విషయాలు ఎలా అమర్చబడ్డాయంటే, యేసు ప్రభువు ఈ భూమి మీద మానవునిగా ఉన్నప్పుడు దేవునితో ఆయనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సహవాసమును బట్టి ఇవి ఆయన జీవితంలో అమర్చబడ్డాయి. పేతురు చెబుతున్నటువంటి ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఎనిమిది విషయాలను మనం చూస్తే, మొదటిది విశ్వాసము. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కలుగు చేసినటువంటి గ్రుడ్డితనము నుండి నీవు స్వస్థపరచబడాలంటే నీకు విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము ఎలా కలుగుతుందంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఎందుకు మన ఆత్మీయ జీవితంలో ఈ జీవపు వెలుగైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలంటే, ఇది మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. యేసును అంగీకరించాను కదా అనుకొని నీవు దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసము లేకుండా ఉంటే చీకటి వలన నీవు గ్రుడ్డివానివిగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నీవు గ్రుడ్డివాడివైతే, యేసు ప్రభువులు వారి ఉపమానములు అంటూ ఉన్నారు, ఎక్కడ పడతావు? గుంటలో పడతావు, నరకం అన్నటువంటి గుంటలో పడతావు. యేసును అంగీకరించకుండా ఒకవేళ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వలన గ్రుడ్డివాడివైనా నీవు గ్రుడ్డివాడివే. ఒకవేళ యేసును అంగీకరించినటువంటి తర్వాత జీవపు వెలుగైనటువంటి దేవుని వాక్యములో నడవకుండా చీకటిలో నడిస్తే కూడా చీకటి వలన గ్రుడ్డివాడివయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చదవాలి. యేసు ప్రభువుల వారి జీవితంలో పేతురు ఈ లిస్ట్లో చెప్తున్నటువంటి ఎనిమిది విషయాలు మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు జీవితంలో ఆయన విశ్వాసమును కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాం. ఆయన లాజర్ను లేపుటకు ప్రార్థించుటకు ఆయన ప్రారంభించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి నీవు లాజర్ను లేపుతావు నాకు తెలుసు. అంటే దేవునితో ఆయనకు అంత సహవాసం ఉంది, అంత చక్కటి అనుబంధం ఉంది, అయితే వీరి కోసం నేను ఈ ప్రార్థన చేస్తున్నా, నీవేం చేస్తావో నాకు తెలుసు అన్నటువంటి విశ్వాసమును యేసు ప్రభువులు వారు అక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఆ విశ్వాసం యేసుకొచ్చిందంటే, ఆయన ప్రతిరోజు రాత్రి దేవునితో గడిపేటువంటి వాడు, ఆయన దేవుని వాక్యమును ధ్యానించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆయన పెందలకడ లేచాడు, ఇంకను చీకటి ఉండగానే లేచి ఆయన ప్రార్థించినటువంటి అనుభవమును కలిగినటువంటి వాడు. కాబట్టి మన జీవితాలలో యేసును అంగీకరించాం అయిపోయింది అనుకుంటే వీలు లేదు. యేసును అంగీకరించినటువంటి మనము ప్రతిరోజు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవునితో సహవాసమును మనము కలిగి ఉండాలి. విశ్వాసము మొట్టమొదటిగా అక్కడ పేతురు చెబుతున్నాడు. విశ్వాసమునందు ఏమి అమర్చుకోవాలి? సద్గుణమును అమర్చుకోవాలి. ఒకవేళ మన జీవితాలలో సద్గుణము లేకపోతే మనం ఎక్కడో ఇంకా చీకటి వలన గ్రుడ్డితనమును కలిగి ఉన్నామని గ్రహించాలి. ఈ సద్గుణము యేసు ప్రభువుల వారి జీవితంలో మనకు కనిపిస్తుంది. ఆయనను ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, కానీ ఆయన ఎప్పుడు వారిని తిట్టలేదు. సిలువ మీద సహితము ఆయన సద్గుణమును వ్యక్తం చేశాడు. ఎవరైతే ఆయనను శత్రువునిగా భావించి అంత ఘోరముగా హింసిస్తూ ఉన్నారో వారందరి కొరకు యేసు ప్రభువులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి, వీరిని శిక్షించండి కాదు. మన ప్రార్థనలో ఎన్నిసార్లు చేసింటామో శిక్షించండి అని, వీరిని క్షమించండి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంత సద్గుణం యేసు ప్రభువులు వారికి వచ్చుటకు కారణం ఏంటంటే, ఆయన దేవుని వాక్యముతో సమయాన్ని గడిపాడు, దేవునితో సమయాన్ని గడిపాడు. యేసును అంగీకరించినటువంటి వారి జీవితాలలో ఎందుకు విశ్వాసం లేదంటే, ఎందుకు ఈ సద్గుణము లేదంటే, ఎందుకు వీటిని వారి ఆత్మీయ జీవితాలలో అమర్చుకొనలేకపోతున్నారంటే,
దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేదు. ఇంకా కోడళ్ళేమో అత్తలను శిక్షించాలని ప్రార్థనలు, అత్తలేమో కోడల్ని శిక్షించాలని ప్రార్థనలు, అల్లుళ్ళేమో మామలు చచ్చిపోవాలని ప్రార్థనలు, పనికి రానటువంటి ప్రార్థనలు, ఎందుకంటే సద్గుణము వారిలో లేదు. మన దేవునిలో ఆ సద్గుణము ఉంది. యేసు ప్రభువులు వారు యోహాను సువార్తలో ప్రార్థన చేసినప్పుడు అద్వితీయ సత్యదేవ అని పరలోకమందున్నటువంటి తండ్రిని సంబోధించాడు. నేనే సత్యమని యేసు ప్రభువులు వారు చెప్పారు. పరిశుద్ధాత్మను గురించి ఆయన మాట్లాడుతూ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మని చెప్పారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ దేవుని వాక్యము సత్యమై ఉన్నదని చెప్పారు. ఆ విధముగా అద్వితీయ సత్య దేవునితో నీవు సంబంధాన్ని కలిగి ఉంటే, సత్యమైనటువంటి యేసును నీవు వెంబడిస్తూ ఉంటే, సత్యమైనటువంటి ఆయన వాక్యమును నీ జీవితంలో కలిగి ఉంటే, సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ చేత నీ జీవితము నడిపించబడుతూ ఉంటే, నీలో తప్పకుండా సద్గుణము కలుగుతుంది. ఇంకా నీ శత్రువులను ప్రేమించేటువంటి సద్గుణం నీలో లేకపోతే, నిన్ను హింసించేటువంటి వారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేసేటువంటి సద్గుణము నీలో లేకపోతే, నీవు గ్రుడ్డివాడివని పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు. గ్రుడ్డివాడివైతే యేసు ప్రభువులు వారు అంటున్నారు ఉపమానంలో, నీవు గుంటలో పడుతావు, జాగ్రత్త. సరే, మూడవదిగా పేతురు ఏమంటున్నాడంటే, సద్గుణమునందు జ్ఞానమును అమర్చుకోమని చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు జీవితంలో ఆయన దైవ జ్ఞానమును పొందుకున్నాడు. ఆయన ఎదుగుదలను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఆయన జ్ఞానమునందును వయస్సునందును వర్ధిల్లుచుండెను. దేవుని దయయందును మనుషుల దయయందును యేసు వర్ధిల్లుచుండెను. జ్ఞానములో యేసు ప్రభువుల వారు వర్ధిల్లారు. గమనించండి, యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు జ్ఞానము అనుగ్రహించబడలేదు. యేసు ప్రభు దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు విశ్వాసం అనుగ్రహించబడలేదు, లేకపోతే సద్గుణము ఆయనలో కలుగను లేదు. ఇవన్నీ కూడా యేసు ప్రభువులు వారు తండ్రి అయినటువంటి దేవునితో ఆయనకున్నటువంటి వ్యక్తిగత సహవాసము ద్వారా పొందుకున్నటువంటివి. జ్ఞానమునందు యేసు ప్రభువులు వారు వర్ధిల్లారు. కారణం ఏంటంటే, ఆయన యవన జీవితంలో ఆయన బహిరంగ పరిచర్యను ప్రారంభించుటకు ముందుగా ఆ 30 సంవత్సరాలలో ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఎంతగానో ధ్యానించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన బోధ విన్నటువంటి వారు ఈ జ్ఞానము ఎట్టిదో అని వారు అనుకున్నారు. కాబట్టి మన జీవితంలో జ్ఞానము కావాలి. మన జీవితాలను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో మనకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం అన్నటువంటిది దేవునితో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధము వలన కలిగేటువంటిది. మహాజ్ఞాని సొలొమోను ఆయన ఏమంటున్నాడంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. యాకోబు రాస్తూ అంటున్నాడు 1వ అధ్యాయంలో, ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉంటే అతడు దేవుణ్ణి అడుగవలెను, ఆయన ధారాళముగా దయచేస్తాడు. అంటే దేవునికి ప్రార్థన చేయకుండా జ్ఞానమిచ్చేటువంటి దేవునితో నీకు వ్యక్తిగతమైనటువంటి సహవాసం లేకుండా జ్ఞానము కలుగదు. దైవ జ్ఞానము లేక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతోమంది వారి ఆత్మీయ జీవితాలలో పతనమైపోయారు. కాబట్టి జ్ఞానము దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసము ద్వారా మనము పొందుకునేటువంటిది. సరే, 4వదిగా మనం చూసినట్లయితే, జ్ఞానమునందు ఏమి అమర్చుకోమంటున్నాడైనా, ఆశా నిగ్రహమును అమర్చుకోమంటూ ఉన్నాడు. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేనటువంటి మన జీవితాలు ఎప్పుడు ఇహ సంబంధమైనటువంటి ఆకర్షణలకు ఆకర్షించబడుతూ ఉంటాయి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు,
అయినా ఎందుకు పాపం చేశాడంటే ఆశా నిగ్రహమో లేదు. ఒకవేళ ఆశా నిగ్రహము లేకపోతే కూడా నీవు గ్రుడ్డితనములో ఉన్నావని పేతురు హెచ్చరిస్తున్నాడు. నీ విశ్వాసంలో ఇవి కనిపించాలి. నేను విశ్వాసినని చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసములో సద్గుణం ఉండాలి, సద్గుణములో జ్ఞానం ఉండాలి, జ్ఞానములో ఆశా నిగ్రహం ఉండాలి. యేసు ప్రభులు వారి జీవితంలో ఆయన ఎలాంటి ఇహ సంబంధమైనటువంటి ఆకర్షణలకు ఆకర్షింపబడకుండా ఉండటకు కారణం ఏంటంటే ఆయన ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడినటువంటి పిమ్మట అపవాది వచ్చి ఆయనను శోధించినప్పుడు ఒక మిగుల ఎత్తైనటువంటి కొండ మీదకి యేసు ప్రభువుని తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను యేసు ప్రభువుకి చూపించి, నీ ఒకవేళ నాకు సాగిలపడి నమస్కారము చేస్తే వీటన్నిటిని నీకు ఇస్తానని చెప్పాడు. అయితే ఆయన వాక్యము ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆ సాతానుతో అన్నాడు, నీ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే నీవు సేవించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకవేళ యేసు ఆ వాక్యాన్ని ఎరిగి ఉండకుండా ఉంటే ఆ యొక్క ఆకర్షణలో పడిపోయి ఉండేవాడే. అయితే ఆయన జీవితంలో దేవుని వాక్యముతో ఎక్కువ సమయాన్ని గడిపాడు. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును ప్రార్థనలో ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన ఆశా నిగ్రహమును కలిగినటువంటి వాడై అపవాది ఆయన జీవితంలోనికి తీసుకొని వచ్చినటువంటి ఆకర్షణను ఈ దేవుని వాక్యముతో తృణీకరించాడు. దేవుని వాక్యం లేకపోతే ఆకర్షణలోనికి పడిపోతావు. అయితే ఈ దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే ఈ వాక్యము దాన్ని తృణీకరించేటట్లు చేస్తుంది. అందుకే యేసును అంగీకరించినటువంటి మన జీవితాలలో ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, మనము దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితంలో యేసు ప్రభువులే వాక్యమును కలిగి ఉండాలి. సరే, ఐదవదిగా మనము చూస్తే సహనము. మన విశ్వాస జీవితంలో ఆశా నిగ్రహమునందు సహనమును అమర్చుకోవాలి. చాలామంది క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారికి సహనమే ఉండదు. భర్త ఒక మాట అంటే వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయేటువంటి భార్యలు ఉన్నారు, లేకపోతే భార్యమన్న అంటే ఇంటికి రాని భర్తలు ఉన్నారు. సహనము లేదు క్రైస్తవ జీవితంలో. కారణం ఏంటంటే దేవునితో వారికి వ్యక్తిగతమైన సహవాసము లేదు. మన యేసు ప్రభు జీవితంలో సహనము ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటూ ఉన్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానమును నిర్లక్ష్యము చేశాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు, సిలువను సహించాడు. కనుక ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. మన జీవితాలలో వచ్చేటువంటి అవమానములను మనము నిర్లక్ష్య పెట్టేటువంటి స్థితిలోనికి ఏది మనల్ని ఎదిగింప చేస్తుందంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యం. లేకపోతే అవమానమునకు ప్రతిగా మరలా మనము అవమానము కలుగ చేయాలనుకుంటాం. అందుకే యేసు ప్రభు వారి జీవితంలో ఎంతమంది ఆయనను తిట్టినా, ఆయన ఇంట్లో వాళ్ళే ఆయనకు మతిపోయిందనుకున్నా, ఆయన శిష్యులే ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఆయన అద్భుతాలు రుచి చూచినటువంటి వారే యేసును సిలువ వేయమని చెప్పినా ఆయన ఏమీ కూడా మాట్లాడలేదు, ఆయన నోరు తెరవలేదు. కారణం ఏంటంటే ఆయన వాటిని సహించాడు, నిర్లక్ష్యం చేశాడు, కనుక సిలువను సహించాడు. అప్పుడు మన జీవితాలలో సహనము లేకపోతే కూడా మనం గ్రుడ్డితనంలో ఉన్నామని గ్రహించాలి. గ్రుడ్డివాడివైతే గుంటలో పడుతామని యేసు ప్రభువుల వారు ఆ ఉపమానములో చెబుతున్నారు. మరి ఇది 6వదిగా మనం చూసినట్లయితే మన సహనమునందు భక్తిని అమర్చుకోవాలి. యేసు ప్రభు జీవితంలో కూడా భక్తి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని దృష్టిలో యేసు ప్రభువు జీవితం ఎందుకు అంగీకరించబడిందంటే దేవుని చేత ఆయన పంపబడ్డాడని కాదు, ఆయన దేవుని కుమారుడైనాడని కూడా కాదు. దేవుడు యేసు ప్రభువుని అంగీకరించుటకు కారణం ఏంటంటే ఆయన శరీరధారిగా అనగా మానవునిగా ఈ భూమి మీద నివసించినటువంటి ఆ యొక్క 33.5 సంవత్సరములలో భయభక్తులు కలిగి ఉన్నాడు. నేను భక్తుండే అని చెప్పుకోవడం చాలా సులభం. ఆదివారం మందిరానికి వచ్చుటే కాదు భక్తి అంటే, లేకపోతే ఏదో కొన్ని మంచి పనులు చేసి నేను భక్తిని కలిగి ఉన్నానంటే కాదు నిజమైనటువంటి భక్తి అంటే. ఇక్కడ పౌలు అంటున్నాడు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందువలన అంటే ఆయన ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, యాచనలు చేశాడు, కన్నీటితో ప్రార్థన చేశాడని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. రోదిస్తూ ప్రార్థన చేసినటువంటి అనుభవం యేసు ప్రభువులు వారు కలిగి ఉన్నారు. ఆ విధమైనటువంటి భక్తిని యేసు కలిగి ఉన్నాడు కనుక ఆయన దేవుని దృష్టిలో అంగీకరించబడ్డాడు. మన జీవితాలలో ఎప్పుడైనా దేవుని సన్నిధిలో రోధించి కన్నీటితో ప్రార్థించినటువంటి అనుభవం ఉందా? ఆ అనుభవం లేకపోతే, ప్రార్థించేటువంటి అనుభవం లేకపోతే అది అసలు సరైనటువంటి భక్తి కాదని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రార్థించేటువంటి భక్తి మనము కలిగి ఉండాలంటే కూడా ఈ దేవుని వాక్యం మనకు కలుగజేస్తుంది. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువు వారి జీవితంలో ఆయన అంతగా ప్రార్థించగలిగారంటే ఆయన దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు. దేవుని వాక్యాన్ని ఎరగకుండా మనము ప్రార్థించలేం. ఎందుకు చాలామంది 5 నిమిషాల్లో ప్రార్థన ముగించేస్తారంటే వాక్యము తెలియదు కాబట్టి 5 నిమిషాల్లోనే ప్రార్థన అయిపోద్ది, లేకపోతే 5 నిమిషాలే 5 గంటలుగా కొంతమంది కనిపిస్తుంది. చేసేసి వాచ్ చూసుకుంటే అబ్బాయి అది ఇంకా ఇంతే అయిందా అనుకుంటారు. 1 గంట సేపు చేసినట్లుందే ప్రార్థన అనుకుంటారు. అదే ఒక సినిమా చూశారు అనుకోండి అప్పుడే అయిపోయిందా సినిమా అనుకుంటారు. అరే 1/2 గంట అయినట్టుంది అప్పుడే 3 గంటలు అయిపోయింది. కాబట్టి మన ప్రార్థన జీవితం అభివృద్ధి చెందాలంటే, లేకపోతే ఎదగాలంటే, వర్ధిల్లాలంటే దేవుని వాక్యము మనకు చాలా అవసరమై ఉంది. సరే 7వదిగా మనం చూసినట్లయితే భక్తి యందు సహోదర ప్రేమను కలిగి ఉండాలి. మన విశ్వాస జీవితంలో సహోదర ప్రేమ లేకపోతే గుడ్డివారమే. అందుకే మనం మొదట చదువుకున్నాం మొదటి యోహాను పత్రికలో, అక్కడ యోహాన్ అంటూ ఉన్నాడు, ఒకవేళ నీ సహోదరుని నీవు ద్వేషిస్తూ ఉంటే నీవు చీకటిలో నడుస్తూ ఉన్నావు, చీకటి నీకు గ్రుడితనాన్ని కలుగజేసింది, కాబట్టి నీవు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. సహోదర ప్రేమ అన్నటువంటిది దేవుని వాక్యము వలన మనకొచ్చేటువంటిది. మనిషి ప్రేమలో స్వార్థం ఉంటుంది, అయితే వాక్యము కలిగించేటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటిది. హల్లెలూయా. మానవుని ప్రేమ ఎలాంటిదంటే నిన్ను ప్రేమించేవారినే ప్రేమించేటువంటిది. అయితే దైవ ప్రేమ అనగా వాక్యము కలిగించేటువంటి ప్రేమ ఎలాంటిదంటే శత్రువులను సహితము ప్రేమించగలిగినటువంటి ప్రేమ. అలాంటి సహోదర ప్రేమను మనము కలిగి ఉండాలి. అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నేటి సమాజంలో ఒక కొడుకును కని పెంచి పెద్ద చేసి వాడిని చదివించి వానికి ఉద్యోగం వచ్చేదానికి ఎంతగానో వారు సహాయం చేసి పెళ్లి చేస్తే దాని తర్వాత ఆయన భార్య ఆయన కనినటువంటి తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి స్థితి. ఆ తల్లిదండ్రులే లేకపోతే నీకు భర్త వస్తాడా? వారు చదివించకపోతే ఆయన చేసే ఆ ఉద్యోగపు మేలులను నీవు అనుభవించేదానివా? ఎందుకు ఈ పరిస్థితి అంటే దేవుని వాక్యం మన దగ్గర లేదు. యేసును అంగీకరించినటువంటి కుటుంబాలలో జరగడం లేదా ఇదంటే జరుగుతుంది. ఎందుకంటే
యేసును అంగీకరించినంత మాత్రాన నీవు వెలుగులో ఉన్నాను అనుకోవడం పొరపాటే. నీ మనోనేత్రాలు వెలిగించబడి ఉండవచ్చు, అయితే వెలిగించబడినటువంటి మనోనేత్రాలు చీకటిలో ఉంటే చీకటి వలన గురుడ్డితనము కలిగేటువంటి ప్రమాదం ఉంది. కనుక వెలిగించబడినటువంటి మనోనేత్రాలు జీవపు వెలుగులో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువుల వారిని గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనములో తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎంతవరకు ప్రేమించాడంట? అంతము వరకు. ఇప్పుడున్నటువంటి భార్యలు పెళ్ళి జరిగినటువంటి లేకపోతే పెళ్ళైన కొంతకాలం ఎంత ప్రేమో అత్తమామలంటే, ఎంత గౌరవమో, ఎంత మర్యాదలో, అయితే కొంతకాలానికి అన్నీ రివర్స్ అయిపోతాయి. అయితే యేసు ప్రేమ అంతము వరకు ఉన్నటువంటి ప్రేమ, మారనటువంటి ప్రేమ, మార్పు చెందనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు గల కారణం ఏంటంటే ఈ దేవుని వాక్యం. ఆయన సహోదరులను ఆయన అంతము వరకు ప్రేమించాడు. ఎవరైతే ఆయనకు కీడు చేస్తారని ఆయనకు తెలుసో వారిని కూడా ఆయన అంతం వరకు ప్రేమించాడు. ఏ శిష్యులైతే ఆయనను అప్పగించబడేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయనను విడిచి పారిపోతారో ఆ సంగతి ఎరిగినప్పటికీ ఆ శిష్యులను యేసు అంతము వరకు ప్రేమించాడు. ఆ ప్రేమకు కారణం ఏంటంటే ఆయన దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు. ప్రతిరోజు తండ్రి అయినటువంటి దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగినటువంటి వాడు. చివరిగా మనము చూసినట్లయితే సహోదర ప్రేమయందు దయను అమర్చుకోమంటూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో దయ అన్నటువంటిది అవసరం. దయ లేకపోతే కూడా మనము గ్రుడ్డివారి జాబితాలో ఉండేటువంటి పరిస్థితి అని పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని గురించి దేవుని వాక్యము ఏమి సెలవిస్తూ ఉందంటే ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు దయగల మాటలని వారు గుర్తించారు. ఆయన వ్యక్తిత్వము దయతో కూడినది మాత్రమే కాదు, ఆయన మాటలు సహితము దయగలిగినటువంటి మాటలని ఆయన బోధ విన్నటువంటి వారందరూ కూడా అనుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఈ దయ అన్నటువంటిది మనలో కలగాలంటే కూడా మనము దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుణ్ణి వెంబడించగలిగినప్పుడే ఇవన్నీ కూడా మన జీవితాలలో అమర్చుకోగలుగుతాం. అందుకే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నారంటే, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు చేత ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు కలుగు చేసినటువంటి గ్రుడ్డితనమును తొలగించి మనల్ని వెలిగించాడు. వెలిగించబడినటువంటి మన జీవితాలు ఇప్పుడు చీకటి చేత గ్రుడ్డితనము కలుగా కుండునట్లు ఆ జీవపు వెలుగును వెంబడించాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎవరి చెయ్యి పట్టుకొని మనము వెళ్తూ ఉన్నాం? యేసు ప్రభువుల వారు ఉపమానములో అన్నారు, ఒకవేళ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని నీవు వెళితే గుంటలో పడుతావు. ఒకవేళ నీ జీవితాన్ని లోక సంబంధమైనటువంటి విషయముల చేత ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే, జీవపు వెలుగైనటువంటి యేసు అడుగు జాడలలో నీవు నడవకుండా నీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ ఉంటే, యేసును అంగీకరించాను కదా అనుకుని నీకు ఇష్టానుసారముగా జీవిస్తే పడతావు, గుంటలో పడిపోతావు. జాగ్రత్త, ఆ గుంటలో పడకుండా నీవు గ్రుడ్డితనము కలిగి ఉండకుండా జీవపు వెలుగును వెంబడించున్నట్లుగా పేతురు అంటూ ఉన్నాడు. ఈ 8 విషయాలను
మీ జీవితంలో కలిగి ఉండాలి. ఈ ఏడు విషయాలను విశ్వాసములో మీరు అమర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎలా అమర్చుకోగలుగుతామంటే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదివినప్పుడే. దేవుని వాక్యాన్ని చదవకుండా ఉంటే మన జీవితాలను మనము ఆ రీతిగా అమర్చుకొనలేం. చాలామంది ఎందుకు దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారు? ఇది జీవపు వెలుగని, జీవపు ఊట అని, ఈ వాక్యము జీవమని, ఇది జీవింపచేయగలిగినటువంటి వాక్యమని, మనిషి ఆత్మలను ఉజ్జీవింపచేయుటకు శక్తి కలిగినటువంటిదని అందరికీ తెలుసు. యేసును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి అనేక మందికి తెలుసు ఈ వాక్యము జీవము కలిగినటువంటిదని. ఈ వాక్యము వలన కలిగేటువంటి ప్రయోజనాలు వాళ్ళకు తెలుసు. అయితే ఎందుకు వారి జీవితాలలో ఈ జీవపు వెలుగైనటువంటి వాక్యాన్ని చదవలేకపోతున్నారంటే యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా చెప్పారు. యోహాను సువార్త 3:20 దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యము చేసేటువంటి వాడు వెలుగును ద్వేషిస్తాడు, గనుక వాడు చీకటిలో ఉంటాడు, చీకటి వలన గ్రుడితనమును కలిగి గుంటలో పడుతాడు. నీ జీవితంలో దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నావు అంటే నీవెన్నో కారణాలు చెప్పచ్చు, 100 కారణాలు చెప్పచ్చు, 1000 కారణాలు చెప్పచ్చు. అయితే యేసు ప్రభువుల వారు ఆ కారణాలన్నిటినీ కూడా ఒక్క కారణములో సమకూర్చి ఏమంటున్నారంటే, నీవు దుష్కార్యం చేస్తున్నావు కనుక వెలుగును ద్వేషిస్తున్నావు. దేవుని వాక్యాన్ని చదవనటువంటి ప్రతి క్రైస్తవుడు, దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధము లేనటువంటి ప్రతి క్రైస్తవుడు, ఆయన ఎవరైనా కావచ్చు, ఆయన దుష్కార్యము చేస్తూ ఉన్నాడు, పాపము చేస్తూ ఉన్నాడు, పాపములో జీవిస్తూ ఉన్నాడు, కనుక ఆయన వెలుగును ద్వేషిస్తూ ఉన్నాడు. ఎందుకు వెలుగును ద్వేషిస్తున్నాడంటే యేసు ప్రభువుల వారు అంటున్నారు, తన క్రియలు చెడ్డవైనట్లుగా కనిపిస్తాయి కాబట్టి వాడు వెలుగునొద్దకు రాడు. ఎందుకు చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి రారంటే, వాక్యము వారితో మాట్లాడుతుంది కాబట్టి, దేవుని వాక్యము వారు ఎక్కడ తప్పిపోతున్నారో తెలియజేస్తుంది కనుక వారు రారు. చాలామంది ఎందుకు బైబిల్ చదవరంటే, వారి జీవితాలను ఎక్కడ సరిచేసుకోవాల్సి వస్తుందో అని వారు దేవుని వాక్యాన్ని చదవరు. చాలామంది ప్రార్థన చేయరు, ఎందుకంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉండాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి కాబట్టి. చాలామంది దేవుని బలలో పాలు పొందరు, కారణం ఏంటంటే వారి జీవితాలు ఇంకా చీకటిలో ఉన్నాయి కాబట్టి. కాబట్టి ప్రియ సంఘమ, యేసును అంగీకరించాము కనుక మనము గ్రుడ్డివారము కాము అనుకుంటే పొరపాటు పడుతున్నాం. యేసును అంగీకరించినటువంటి ప్రతి మానవుడు గ్రుడ్డివాడే. యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు. అయితే యేసును అంగీకరించినటువంటి మనము ఆయన వెలుగు చేత ఆ గుడ్డితనము నుండి స్వస్థపరచబడిన వారమై, వెలిగించబడిన వారమై, మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అయితే వెలిగించబడినటువంటి నీ జీవితం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? జీవపు వెలుగులో ఉండాలి. చీకటిలో ఉంటే కండ్లున్నా లాభం లేదు. కనుక ఈ జీవపు వెలుగైనటువంటి వాక్యాన్ని చదువుదాం, విందాం, ధ్యానిద్దాం, ఆ వాక్యాన్ని మన హృదయాలలో ఉంచుకుందాం, ఆ వాక్యానుసారముగా ప్రార్థన చేద్దాం. తద్వారా వెలిగించబడినటువంటి ఆ మనోనేత్రములు కలిగిన వారమై, మరలా చీకటి వలన గ్రుడ్డివారము కాక ఆ వెలుగైనటువంటి యేసును వెంబడిస్తూ నరకం అన్నటువంటి గుంటలో నుండి తప్పించబడిన వారమై, అంత మాత్రమే కాదు గ్రుడ్డివారిని కూడా మనము గుంటలో పడకుండా నడిపించగలుగుతాం. హల్లెలూయా. చాలామంది క్రైస్తవ జీవితాలను లోకము చూచి గుంటలో పడిపోయేటువంటి పరిస్థితి, మన జీవితాలు అలా ఉండకూడదు. గ్రుడ్డివాడివిగా ఉండి గ్రుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు
గుంటలో పడిపోతారు. ఆ జీవితం వద్దు. మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. వెలిగించబడినటువంటి మన జీవితాలు ఆ జీవ వెలుగులోనే నడిచి ఈ లోకంలో ఇంకా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గురుడితనాన్ని ఎంతోమందికి కలుగజేశాడు. మానవుని జీవితం ఈ లోకంలో ఎంతో దయనీయమైనటువంటిది. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు, చనిపోయినటువంటి తర్వాత ఎక్కడికి వెళుతారో తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో మానవుని జీవితం ఉంది. అయితే అలాంటి జీవితాలను ఒకవేళ నీవు వెలుగులో నడుస్తూ ఉంటే చెయ్యి పట్టి వారిని యేసు దగ్గరికి నడిపించే గొప్ప అవకాశం ఉంది. అటు కృపను దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు. అంధకారములో చీకటిలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి మా జీవితాలను ప్రభువా నిజమైనటువంటి వెలుగుగా మీ ప్రియకుమారుడైన యేసును ఈ లోకములోనికి పంపించి ఆయన యొక్క సువార్త మహిమ ప్రకాశము మా మీద ప్రకాశించున్నట్లు మా యొక్క మనోనేత్రములను మీరు వెలిగించి రక్షించుకున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఈ లోకములో ఆ విధముగా యుగ సంబద్ధమైనటువంటి దేవత చేత గ్రుడితనమును కలిగినటువంటి వారై ఎటు తోచక అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సువార్త మహిమ ప్రకాశమునాయన వారి మీద ప్రకాశించున్నట్లుగా, ఆ సువార్త ప్రకాశమును వారు చూచున్నట్లుగా, మీ నిజమైనటువంటి వెలుగును వారు ఎరుగునట్లుగా వారి మనోనేత్రాలను మీరు తెరవండి ప్రభువా. వెలిగించబడినటువంటి మా జీవితాలు ఒకవేళ పాపం అన్నటువంటి చీకటి చేత గ్రుడితనములో ఉంటూ ఉంటే పరిశుద్ధాత్మదేవ ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాలలో ఆ చీకటిని విడిచిపెట్టి మీ జీవపు వాక్యమైనటువంటి వెలుగులోనికి వచ్చినట్లుగా, ప్రతి దుష్కార్యమును విడిచిపెట్టినట్లుగా మీరు కృపను చూపించండి నాయన. మా యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసమును ఆ యొక్క విశ్వాసములో అమర్చుకొనవలసినటువంటి ఆ ఏడు విషయములను మీ జీవితంలో మేము చూశాము. అవి మీరు తండ్రి అయినటువంటి దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధమును కలిగి ఉండుట ద్వారా మీరు కలిగి ఉండగలిగారు. ఆ రీతిగా ప్రభా మా జీవితాలలో కూడా మేము మీతో ప్రతిరోజు వ్యక్తిగతమైన సహవాసమును కలిగి ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి ఆ జీవపు వాక్యపు వెలుగు ప్రకారము మా జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళి మేము ఇంకా అనేక మంది ఎవరైతే గ్రుడివారిగా ఉన్నారో వారిని సహితము జీవపు వెలుగులోనికి నడిపించబడినట్లుగా మమ్మను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen.